కేసీఆర్ను వేటాడేందుకే కామారెడ్డిలో పోటీ చేస్తున్నా అని రేవంత్ రెడ్డి అన్నారు గడిచిన నలభై ఏళ్లుగా గుర్తురాని అమ్మగారి ఊరు కేసీఆర్కి ఇప్పుడు గుర్తొచ్చిందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు ఇన్నేళ్లలో గల్ఫ్ కార్మికుల గోసను ఏనాడు ఆయన పట్టించుకోలేదని మండిపడ్డారు గల్ఫ్ కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకే కేసీఆర్కు తీరిక దొరకలేదని అన్నారు ఇప్పుడు ఆయన కామారెడ్డికి వచ్చింది ప్రజల కోసం కాదని ఇక్కడన్న భూములను కాజేసేందుకే వచ్చాడని ఆరోపించారు పేదల రక్తం రుచిమరిగిన కేసీఆర్ను వేటాడేందుకే తాను కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు రాష్ట్ర ప్రజలను మోసం చేసిన తెలంగాణ ద్రోహి కేసీఆర్ను ఈ ఎన్నికల్లో బంధు పెట్టాలని కామారెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు ఈ ఎన్నికల్లో కామారెడ్డి ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు వేయడంపై అనుమతిని ఎన్నికల కమిషన్ ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావులపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు రైతు బంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ ఆతృత అహంకారం తప్ప నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశం మామ అల్లుళ్లకు లేదని ఆయన అన్నారు హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకున్నట్లు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనమని చెప్పారు ఈ ద్రోహలను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదని అన్నారు రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లో మీ ఖాతాల్లో పదిహేను వేల రైతు భరోసా డబ్బులు వేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి